एवरीवन वेलकम बैक टू अवर चैनल तनिया टू गाइड इवाल्टे वीडियो अपडेट वच्चेसर की मन की सिक्स्थ ना एमसेट की संबंधी एग्जामिनेशन शेड्यूल रिलीज अवबोतुंदी। सो दी संबंधी उस्मानिया यूनिवर्सिटी चेंदिन प्रोफेसर लिंबाद्री अयिते तेलिपारु। दीनितो पाटु ई सेट गानी ई सेट पीजी सेट एट सेट नोटिफिकेशन्स अन्नी कूडा डेट्स इव्वाली अनेसि वील्लु ऑलरेडी निर्णयिंचारु। 2023-24 विद्या संवत्सरं एदैते उंदो इंजनीरिंग कॉलेज प्रवेश की संबंधी एमसेट पैन अवगाहन सदस्य अने डेफिनेट कंडक्ट चार अंत एमसेट ये विधम कोर्स उर्सेस जॉइन अच्छे ये तरह उद्योग जरूरत अने अवगाहन सदस्य अनेपटेस्टर अंड अलागे इपटे जातीय स्थाई इंजनी कॉलेज एवं उन्यो वीट की संबंधी उम्मीद प्रवेश परीक्ष तोलीवेड़ कंप्लीट। सो सैकड़ फेज मन की एप्रिते उबोदी ఈలోగా ఇంటర్ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి ఎంసెట్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా 45 డేస్ టైం అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది। సో ఈ 45 డేస్ టైం లో వీళ్ళు మనకి ప్రిపరేషన్ కి సంబంధించి ఏదైతే అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి ఉండాలి కాబట్టి 45 డేస్ టైం అనేది డెఫినెట్ గా ఇవ్వడం జరుగుతుంది। అండ్ అలాగే మే మొదటి వారంలో పరీక్ష ఉండొచ్చు అనేసి అధికారిక వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది। సో ఇంటర్ వెయిటేజ్ దాదాపుగా ఉండనట్టే అనేసి అధికారులు అయితే చెప్తున్నారు। అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి మేలో ఎంసెట్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించింది కౌన్సిలింగ్స్ గాని ఏవైతే షెడ్యూల్స్ ఉంటాయో ఇవన్నీ అయితే జరగడం ఉంటుంది। ఈ నెల 6న ఎంసెట్ ఐసెట్ ఎట్సెట్ ప్రవేశ పరీక్షలని నిర్ణయించేదైతే చేయడం జరుగుతుంది। అండ్ ఇంకొకటి ఇప్పటికే జేఈ మెయిన్స్ ఫేజ్ 1 అయితే అయిపోయింది కదా, ఈ ఫేజ్ 1 కి సంబంధించిన కీ పేపర్ అయితే రిలీజ్ చేశారు। అభ్యర్థులు ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కీ అయితే చెక్ చేసుకోండి। సో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే బీఎస్సీ హాస్పిటాలిటీ గాని హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో దీనికి సంబంధించి ప్రవేశాలకి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు। మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ https://nchmje.nta.in వెబ్సైట్ ని అయితే విజిట్ చేయండి। అండ్ అలాగే సీఏ కి సంబంధించిన ఫౌండేషన్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల అయితే చేయడం జరిగింది। ఈ రిజల్ట్స్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే icia.org.icai.nic.in వెబ్సైట్ ని అయితే విజిట్ చేయండి। సో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది। ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి హెచ్ఎం కోర్సెస్ గురించి, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ మే 14 నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే జరగడం ఉంటుంది।